వెల్కమ్ టు ది సెటిల్మెంట్ షో. ఇక్కడ అన్ని రకముల సెటిల్మెంట్లు జరగబడును. ఇవాళ మరి సమాజాన్ని ఇబోలా తర్వాత పట్టి పీడుస్తున్న వ్యాధి భూకబ్జా. భూకబ్జాని కాజా కజ్జికాయ తిన్నంత వీజీగా చేసి పడేస్తున్నారు ఈ సమాజం. అలాంటి భూకబ్జా బారిన పడిన వారే టీం ఏ, అడ్డబొట్టు సాంబ. టీం బి, నిలువుబొట్టు సాంబ. ఇవాళ మరి కార్యక్రమానికి వచ్చారు వాళ్ళ ఏవిలు. చాలా తాపిగా కాఫీ తాగుతూ ఆ టీవీలో చూద్దాం. వీళ్ళకి ఫ్యాక్షనిజం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఒక్కొక్కటి చూడండి ఎలా కొనడం, ఆడి కలద్దాలు అవసరమా, వీడి చూడండి. అబ్బో ఏ బాబు, ఇప్పుడు బుద్ధుగా నిలువుబొట్టు సాంబ మరియు వారి బృందాన్ని ప్రవేశపెట్టండి. నమస్తే సార్. మీలో సాంబా ఎవరు? నేనే సాంబా. సాంబా ఏం అలాగైపోతున్నా, మామూలు చెప్పు. నేనే సాంబా. అది అలాగుండు సార్. నేను మా తమ్ముడు. టిఫిన్ చేశారా? చేసాం సార్. సరే అసలు నేను మా తమ్ముడు ల్యాండ్ ఎక్కడ ఎక్కడో దగ్గర చేసాం సార్. మేము సార్ నేను మా తమ్ముడు. ఏమేం తిన్నారు? నువ్వే పెద్ద మనిషివా, నువ్వే పెద్ద మనిషివి. సెటిల్మెంట్ చేస్తావని చెప్పి వస్తే తిడుతున్నారు. సారీ సార్, మా తమ్ముడు మీద నా కోపం మొత్తం మీ మీద చూపించాను సార్. సారీ సార్. చెప్పు నీ సమస్య ఏమిటి? అప్పట్లో మా బామ్మ చీర్ గర్ల్. ఫోటో ఉందా? అందుకే అప్పట్లో అని చెప్పా. అప్పట్లో అంటే అది 1960. అప్పా వద్దులే. సర్లే చెప్పు. మా బామ్మకి మా తాతతో కాకుండా ఇంకో తాతతో అఫేర్ ఉంది. ఇంకొకడు మీ తాతలా అవుతాడు రా కుఫ్లీ. ఓ సారీ సార్. ఆడి మనవడే ఈ అట్టబొట్టు సాంబాగాడు. ఆడి పేర్లో అడ్డం ఉందని నా భూమిని అడ్డంగా కబ్జా చేశాడు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది తెలియకే మీ దగ్గరకు వచ్చా. ఆ భూమి నీదే అని నమ్మకం ఏమిటి? మీరు అడుగుతారని ప్రూఫ్ తెచ్చాను సార్. ప్రూఫ్ చూడండి సార్. చూడండి సార్. చూడండి సార్. చూడండి సార్. అందులో ఏముందో చదివి వినిపించండి. ఊరి చివరన ఉన్న శ్మశానంలో నా సమాధి పక్కన ఉన్న సెంటు భూమి. నా తదనంతరం నా మనవడు సాంబాకే చెందుతుందని రాసు సార్. ఇక్కడ సాంబా అంటే ఎవరు? నేనే కదా సార్. మరింకేంటి గెలిపా? నా పేరు కూడా సాంబాయే. రాగే, ఎక్కడికో చేద్దాం. ఎవడో రమ్మనండి. నిన్ను గో బ్యాక్, గో బ్యాక్, ఇంకా బ్యాక్. స్టాప్. ఇప్పుడు మన వద్దకు వస్తున్న వారు టీం బి, అంటే అడ్డబొట్టు సాంబా మరియు వారి బృందం. రండి. ఏంటే రింగా రింగా రోజస్ సార్. సార్ 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 కూర్చో. నువ్వు కూడా కూర్చో. ఇప్పుడు టీం బి చెప్పే సోది విద్దాం. ఈ నిలువుబొట్టు సాంబా అనే మీ అన్నయ్య. వాడు నా అన్న కాదు. పోని మీ బామ్మల బీట్టల మనవడు. వాడు ఆ స్థలం వాడిదని ఆరోపిస్తున్నాడు. దానికి నువ్వేమంటావు? ఆ ల్యాండ్ నాది, మా తాత నాకు రాసిచ్చాడు. అదేంట్రా అలా నాది కదరా. మందే మందే. మా బామ్మ ముందు మా తాతని రా పెళ్లి చేసుకుంది. ముందు మా తాతని రా పెళ్లి చేసుకుంది. మా తాతరా, మా తాతరా, మా తాతరా, మా తాతరా, మా తాతరా, మా తాత. ఎంతమందికి రా తాత?
Choose the best one. Rajmolika. Start again. Hey! 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 I'm gonna get now! Hey! 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 ఏంట్రా మీ అన్నని సారీ అన్న స్టాప్ స్టాప్ అని చెప్పాను స్టాప్ అని చెప్పాను చెప్పాను చూడిద్దింట్రా చోటా చేతన్ కూర్చో కూర్చోరా నువ్వు కూడా కూల్ బ్రో ఇప్పుడు దాకా జరిగిన విచారణలో ఈ భూమి మీద లేకపోతే మీద లేకపోతే మీ ఇద్దరిది కాకుండా నాదా అన్న విషయం తేలలేదు కాబట్టి మీ ఆలోచన మార్చడానికి మా లాయర్ లవంగాన్ని మీ ఆవేశం తగ్గించడానికి మా డాక్టర్ ధనియాల్ని నేనే రమ్మన్నాను రండిరా రండి వీళ్ళిద్దరు బ్యాచ్ని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అడ్డపొట్టు పెట్టుకున్న బాలుడు బాబు సరిగ్గా కూర్చోమ్మ ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను సరిగ్గా కూర్చోవట్లేదు నువ్వు కరెక్ట్ కాదు వీళ్ళ తాత పెద్ద మెంటల్ కాదు అంటున్నాను వీళ్ళ బామ్మ పెద్ద బిట్టు కాదు అంటున్నాను కాదు అంటున్నాను నైస్ నైఫ్ వీళ్ళిద్దరిని బాగా పరిశీలించినట్టయితే పెద్దగా ఏం పని జరగదండి ఫ్యూజ్లో ఎగిరిపోయి వర్కౌట్ అవ్వదు సివియర్గా ఉందా బాగా స్కోప్ లేదు పీక్స్ అండి కడుపులో నొప్పిగా ఉంది సాయంత్రం 7:15 మన క్లినిక్ వచ్చే పంజాగుంట దగ్గర వీళ్ళ ఆవేశం తగ్గించడంలో మా డాక్టర్ విఫలమైనా వీళ్ళ ఆలోచన పద్ధతి మార్చడంలో మా లాయర్ సఫలం అవుతాడేమో చూద్దాం ఏమే నేనేం చేయలేపా నీకు ఆడేం చేస్తాడు ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం మొత్తం విన్నాను సో ఇప్పుడు ఒక విధంగా మీకు లా డిఫరెన్స్ చెప్పాలి లా అనేది అలా ఇలా అదోలా ఉండదు ఎప్పుడు ఒకేలా ఉంటుంది సో దట్ ఈస్ లా అకార్డింగ్ టు ద పినల్ కోడ్ యాక్ట్ ఆఫ్ కొలాబరేషన్ ఫ్యాక్ట్ సెక్షన్ 144 x 224 +4 -2 × 0 = 0 ఫైనల్గా ఈ ల్యాండ్ మీది మీది మీ ఇద్దరికి చెందదు ఈ ల్యాండ్ ఆల్ది కాదు ఇల్ది కాదు కాబట్టి మందెందుకు కాకూడదు ఎగ్జాక్ట్లీ నువ్వు వాళ్ళని చూసుకో నువ్వు వీళ్ళని చూసుకో నేను రిజిస్ట్రేషన్ చూసుకుంటా గో అకార్డింగ్ టు ద మెస్మరైజింగ్ అవసరం లేదు తెలిసిపోయింది ద లా ఆఫ్ అమెండ్మెంట్ లేదు వాళ్ళకి అర్థమైంది
దాన్ని డాక్యుమెంట్ ఇవ్వు. బాగా ఆలోచించాక నేను తీసుకున్న చర్య ఏంటంటే, మీకున్న ప్రాబ్లం ఈ ల్యాండ్, ఈ ల్యాండ్ లేకపోతే మీకు ప్రాబ్లమ్ ఉండదు, మీకు గొడవ ఉండదు, ల్యాండ్ ఉండదు. ఇంతటితో ఇవాళ సెటిల్మెంట్ షో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఏ డైవర్స్ కేస్తాటో, ఏ చిటింగ్ కేస్తాటో, లేకపోతే ఇలాగే ఏ బుకబ్జా కేస్తాటో మళ్ళీ కలుద్దాం. నేను మీ అన్న. ఇక్కడ ఇంతకీ ఏమిందంటావు? అదే నాకు తెలియట్లేదురా తమ్ముడు. మా ల్యాండ్ సంగతి ఏం చేశారు సార్? ఇంత అర్థం తీసుకున్నాడు మెస్మరైజింగ్ మెమరీ ఏమైందంటే, ఫండమెంటల్ లా ప్రకారం నాకు సంబంధం లేదండి ల్యాండ్. పాప్కార్న్ అయిపోయింది, మన వీడియో కూడా అయిపోయింది. స్టే ట్యూన్ ఫర్ లాట్ మోర్ ఫనీ స్టఫ్ ఫ్రమ్ టీమ్ వైవా. హ్యాష్ట్యాగ్ వీఆర్ బ్యాక్. లాట్ మోర్ ఫనీ స్టఫ్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్. అందరు గంట సేపు ఎలా కొనండి. అది ఎగిరించుకోవచ్చు, కొద్దు అలా కొద్దు ఎగిరించుకోవచ్చు. అదే అదే సరిపోతుంది, నా కొనుక్కోనా? రెండో 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 మూడో మూడో నాలుగో నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు ఎనిమిది ర్యాంకులు మావే 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 మావే.